దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలు చట్ట సభల్లో ఆమోదం పొందినప్పటి నుంచి కూడా అటు ప్రజల్లో ఇటు రైతుల్లో రైతు కూలీల్లో కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలు నివృత్తి చేయడంలో భాగంగా రైతు సంఘం నాయకులతో అదేవిధంగా ఆర్థిక విశ్లేషకులతో చర్చను చేపట్టింది దూరదర్శన్ ఈ రోజు చర్చలో మనతో పాటు ఉన్నారు సారంపల్లి మల్లారెడ్డి గారు రైతు సంఘం జాతీయ నాయకులు ప్రొఫెసర్ జె మనోహర్రావు గారు ఆర్థిక విశ్లేషకులు ముందుగా మల్లారెడ్డి గారితో చర్చను ప్రారంభిద్దాం మల్లారెడ్డి గారు ఎన్నో సందేహాలు ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఎందుకు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి ఒకటి ఈ చట్టాలను పరిశీలించే ముందు దీని బ్యాక్గ్రౌండ్ను కూడా మనం స్థూలంగా అర్థం చేసుకోవాలి ఏమిటంటే భారతదేశంలో వ్యవసాయం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం అప్పుడు ముప్పై కోట్ల జనాభా ఐదు కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యేది మనం స్వయం సమృద్ధం కావడానికి హరిత విప్లవం అని చెప్పని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు కొనసాగించాము ఈ ఈ హరిత విప్లవాన్ని కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చింది కొత్త విత్తనాలు ఇచ్చింది మార్కెట్ సౌకర్యం కల్పించింది రైతులకు అన్ని విధాల సహాయం చేసింది సాగునీటి సౌకర్యం కల్పించింది మన ఉత్పత్తి ఎనభై ఐదు నాటికి ఐదు రెట్లు పెరిగింది అంటే ఐదు కోట్ల టన్నుల నుంచి ఇరవై ఐదు కోట్ల టన్నులకు పెరిగింది అలాగే జనాభా ముప్పై కోట్ల టన్నుల నుంచి మూడు మూడు రేట్లే పెరిగింది వంద కోట్ల వంద కోట్ల వరకే పెరగడం జరిగింది కాబట్టి మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి ఆహార ధాన్యాలలో సెల్ఫ్ సఫిషియెంట్ స్వయం సమృద్ధం సాధించాం ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసేటటువంటి దశకు చేరుకున్నాం అలాంటి స్థితి మనం ప్రపంచంలోనే అసలు భారతదేశం వ్యవసాయ రంగంలో అత్యంత అభివృద్ధి చెందింది అనేటటువంటి చరిత్ర మనకు వచ్చింది ఆ స్థితిలో ఏమిటంటే ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీళ్ళు వ్యాపారస్తులందరూ కూడా మధ్య దళారీలు అంతకుముందు ఏమిటంటే మనకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించినాయి అప్పుడు ఈ మద్దతు ధరలు లేవు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒకసారి వీళ్ళందరూ రింగ్ అయ్యి ధరలు తగ్గించడం వల్ల మార్కెట్లో అప్పుడు ఏంటంటే కనీస మద్దతు ధరలు అని నిర్ణయించారు కనీస మద్దతు ధర అంటే ఏమిటి పెట్టుబడికి కొంచెం ఇటువాటుగా ఉంటుంది అంతే అది మినిమం సపోర్ట్ ప్రైస్ అందులోనే డెఫినేషన్ కూడా కేంద్రం పెట్టింది కానీ వాస్తవానికి ఈ పనులన్నీ కూడా విత్తనాలు అలాగే వీటి ధరలు నిర్ణయించడం పరిశోధనలు చేయడం ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చే రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కానీ అప్పుడు ఏ రాష్ట్రం కూడా ఈ హరిత విప్లవంలో ముందుకు రాలే అప్పుడు బ్యాంకులు జాతీయం చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయం చేసిన తర్వాత విపరీతమైనటువంటి రుణాలు వచ్చినాయి ఆ విధంగా మనం బాగా పెరిగాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చే వరకు మన ఆహార ధాన్యాల మీద ప్రపంచం యొక్క దృష్టి పడింది ఏమిటంటే పెద్ద మార్కెట్ నూట ఇరవై కోట్ల జనాభా ఉంది అప్పటికే ఈ నూట ఇరవై కోట్ల జనాభాలో మనం ఎగుమతులు చేయగలిగితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన అమెరికా జర్మనీ జపాన్ ఇలాంటి దేశాలకు వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే మన వ్యవసాయ రంగాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇది ఇంకా బాగా అభివృద్ధి అయితే మొత్తం ప్రపంచంలోనే సగం ప్రపంచానికి ఎగుమతులు చేసేటటువంటి స్థితిలో ఉన్నాం మనం ఎందుకంటే నలభై మూడు కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నాం అంటే ప్రధానంగా ఏ పంటలు మనకు పండుతుండే సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఏ ఏ పంటలు మనకి మనకు వరి గోధుమలు మొక్కజొన్నలు పంచదార పత్తి తర్వాత ఈ పంటలన్నిటిలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించాం మీరు ఎప్పుడైతే మనం స్వయం సమృద్ధి సాధించాలని చెప్తున్నారో ఆ సమయంలో మనకి ఇంపోర్ట్స్ అనేవి ఉంటూ ఉండే కదా అంటే దిగుమతులు ఎప్పుడు ఎక్కువగా ఏవి చేసుకునే చేసుకునేవాళ్ళం మనం దిగుమతులు ఏమిటంటే ప్రధానంగా పంచదార ఒకటి పత్తి ఒకటి తర్వాత పోతే మన మక్కజొన్నలు ఒకటి ఇవి మాత్రమే దిగుమతి వాళ్ళం ఇప్పుడు వాటిని కూడా మనం బంద్ చేసి పంచదారను మనమే వంద టన్నులు వంద 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 లక్షల టన్నులు అంటే కోటి టన్నులు మూడు అరవై లక్షల టన్నులు ఉత్పత్తి అవుతూ ఉంటే మన వినియోగం రెండు వందల అరవై లక్షల టన్నులే వంద లక్షల టన్నులు మనం ఎగుమతి చేసేటటువంటి స్థితిలో ఉన్నాం అలాగే విధంగా పత్తి కూడాను ప్రపంచంలో నంబర్ వన్ పత్తిలో కానీ పంచదారలో కానీ పాల ఉత్పత్తిలో కానీ ఇప్పటికీ మనం ప్రపంచ ప్రపంచంలో నెంబర్ వన్ కానీ దీన్ని ఏమిటంటే పంతొమ్మిది తొంభై ఒకటి తర్వాత డబ్ల్యూటీఓ వచ్చి వాళ్ళు అందులోకి మనం లాగారు లాగేమిటంటే మీరు వ్యవసాయానికి సబ్సిడీలు రాయితీలు ఇవ్వకూడదని తేల్చారు అప్పటి నుంచి మన వాళ్ళు అడ్వాన్స్గానే ఒక పది ఏళ్ళు మనకు ఇచ్చారు రిలాక్సేషన్ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ రిలాక్సేషన్ ఉండగానే మన వాళ్ళు అప్పటికే సబ్సిడీలు కోతలు పెట్టేశారు సబ్సిడీలు కోతలు పెట్టడం వల్ల మన ఉత్పత్తి మన ఉత్పాదకత స్టాగ్నెట్ అయిపోయింది ఇప్పుడు ఆ ఇరవై ఐదు కోట్ల టన్నుల నుంచిగా మనం తిరగల అప్పటికీ ఏమిటంటే మన జనాభా నూట ముప్పై కోట్లకు పెరిగింది నూట పది కోట్ల నుంచి నూట ముప్పై కోట్లకు పెరిగింది కాబట్టి మనం విధిగా ఏమిటంటే కొన్ని ఆహార ధాన్యాలు వంట నూనెలు పంచదార పప్పులు ఇవి దిగుమతి చేసుకునేటటువంటి స్థితికి వచ్చాం ఈ దిగుమతులు ఇంకా పెంచాలి అని చెప్పి అనేది ఇతర దేశాల యొక్క ఒత్తిడి దానికి లొంగి గత ప్రభుత్వాలు ఏమిటంటే మన వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఇవి క్రమంగా తగ్గిస్తూ వచ్చారు కానీ ఆ దేశాలలో బ్లూ బాక్స్ గ్రీన్ బాక్స్ అంబర్ బాక్స్ అనే పేర్లతో వాళ్ళందరూ సబ్సిడీలు రాయితీలు పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు కానీ మన మన మార్కెట్లో ఒక ట్వంటీ పర్సెంట్ కనుక కొనుగోలు శక్తి ఉంటే వాళ్ళ దిగుమతులు కొనుగోలు కనుక చేసినట్టుంటే వాళ్ళకు లాభాలు వస్తాయని చెప్పని భారతదేశాన్ని ఒక మార్కెట్గా మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం అందులో దీ దీంతో పాటు ఏమిటంటే మనకు గుత్తా సంస్థలు కూడా పెరిగినాయి బాగా ఇప్పుడు టాటా కానీ రిలయన్స్ కానీ బిర్లా అదాని ఐటీసీ బేయరు ఇలాంటి సంస్థలు వ్యవసాయ రంగంలోకి దూరినాయి అందుకోసం వీళ్ళందరూ కూడా ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది రోజువారీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది రోజువారీ టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏమిటంటే లాభాలు వస్తాయి కాబట్టి ఈ వ్యాపారంలోకి ఇప్పుడు టాటా బిర్లా వచ్చాడు రిలయన్స్ అదాని వచ్చారు ఐటీసీ బేర్ వచ్చారు ఈ ఆరు సంస్థలు ఇప్పుడు రంగంలో ఇప్పుడు మీరు చెప్పిన సంస్థలు కావచ్చు మిగతా కొన్ని కావచ్చు వాళ్ళు ప్రైవేట్ అవన్నీ కూడా ఈ ప్రైవేటుకి లాభం చేకూరేలాగా ఉన్నాయి ఈ నూతన వ్యవసాయ చట్టాలు అని చెప్పేసి కొంతమంది మాట అయితే దీని బ్యాక్గ్రౌండ్లో ఏమిటంటే నేను ఒక మాట చెప్తాను ఒక ఒక చట్టం మూడు చట్టాలలో నేషనల్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అతి ని నిత్యావసర సరుకుల చట్టం రద్దు చేశారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చింది దాన్ని సవరణ చేస్తూ మళ్ళీ తీసుకువచ్చారు అదే దాన్ని చేసిన సవరణ చెప్తాను ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే మనం వాడుకునేటటువంటి ఆహార ధాన్యాలు రాగులు సజ్జలు కొర్రలు ఉల్లి ఆలు ఇట్లాంటివన్నిటి మీద కూడా కంట్రోల్ ఎత్తివేశారు ఇంతకుముందు కంట్రోల్ ఎందుకు ఉంచారు ఇవి ప్రజల యొక్క వాడకం ఉంటుంది కాబట్టి ధరల నిర్ణయం కానీ రవాణా కానీ ఈ రెండు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఎత్తేసిన తర్వాత వాళ్ళ చట్టంలో ఏం చెప్పారంటే ఒకవేళ కనుక ఈ ధరలు పన్నెండు నెలలలో వంద శాతం కనుక పెరిగితే మేము మళ్ళీ ఈ పాత నిబంధనలు తెచ్చి పెడతాం అలాగే యుద్ధం వచ్చినటువంటి సందర్భంగా కనుక ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే మళ్ళీ నిబంధనలు పెడతామన్నారు కానీ వీళ్ళు ఎప్పుడైతే ఎత్తేసి ఇప్పటికీ ఆగస్టులో ఎత్తేసారు సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పటికే ఉల్లి ఇరవై నుంచి వంద రూపాయలకు పెరిగింది అంటే వంద శాతం కాదు నాలుగైదు వందల శాతం పెరిగింది అలాగే ఆలుగడ్డలు కూడా పెరిగినాయి అంతకుముందు ఐదు రూపాయలు ఆరు రూపాయలు కేజీ ఏది ఉత్పత్తి చేసిన వాళ్ళు అమ్మేది మార్కెట్లో పదిహేను రూపాయలు ఉండేది ఇప్పుడు వాటి ధరలు కూడా పెరిగిపోయింది అందుకోసం పసుపు మిరప వీటన్నిటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయింది అందుకోసం ఇప్పుడు మళ్ళీ పా నిత్యావసర సరుకుల చట్టం తీసుకొచ్చి పెడతారా పెట్రు కానీ ఏమిటంటే అంతకుముందు ఒక వ్యాపారస్తుడు ఇన్ని టన్నులు మాత్రమే నిలవబెట్టుకోవాలని ఉన్నటువంటి నిబంధన తొలగించడం వల్ల ఒక వ్యాపారి ఎన్ని వందల టన్నులైనా నిలవబెట్టుకోవచ్చు బ్లాక్ మార్కెట్ చేసుకోవచ్చు ఎక్కడికైనా సరఫరా చేయవచ్చు ధరను తనే నిర్ణయించుకోవచ్చు ఇది ఎక్కడా లేదు ఈవెన్ అమెరికాలో కూడా రెండు డాలర్లకు ఒక కిలో బియ్యం ఇస్తారు అందరికి ఎవరికి పడితే వాళ్ళకే అలాగే చైనాలో నాలుగు యువాన్లకు ఒక కిలో బియ్యం ఇస్తారు ఇప్పుడు ఏమైనా కొద్దిగా గొప్ప పెరగవచ్చు ఈ రెండు దేశాలు కానీ వీళ్ళు మొత్తం యూనివర్సలైజేషన్గా అందరికీ ఒక ధర గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ సబ్సిడీ ఏదైతుందో గవర్నమెంట్ వాళ్ళకు ఉత్పత్తి ధరకి ఇస్తుంది కానీ ఇక్కడ ఇవాళ నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు బియ్యం అమ్ముతూ ఉన్నారు చౌకటి పొలం రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారు అందుకోసం ఈ డిఫరెన్షియటర్ ఉండడం వల్ల ఇక్కడ బ్లాక్ మార్కెట్కి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఈ చౌకటి పూలకు సరఫరా చేసినటువంటి బియ్యం అంత కొనుగోలు చేసి మళ్ళీ మిల్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళకే అమ్మేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అందుకోసం నిత్యావసర సరుకుల చట్టం ఈ విధంగా అది ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా తయారైంది ఇక రెండవ చట్టం ఒకటి డిస్కస్ చేద్దాం సార్ తప్పకుండా సో మనోహర్రావు గారు మల్లారెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు సమాజంలో చాలా మంది వ్యక్తం చేస్తున్న దాని ప్రకారం కావచ్చు పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరే చట్టాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు మీకేమనిపిస్తుంది ఒక ఆర్థిక విశ్లేషకులు నేను మల్లారెడ్డి గారి విశ్లేషణతో పూర్తిగా ఏకీభవిస్తూనే ఇంకో దృష్టికోణంలో నేను దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక స్పష్టమైన వ్యవసాయ విధాన నీతి ఉంది అదేమిటంటే వ్యవసాయ రంగానికి అగ్ర అగ్రభాగాన ఉండే ప్రయత్నం చేయడం కోసం మనకు సొంతంగా ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకునే దిశలో మన రైతులని సమర్థవంతంగా అద్భుతంగా వాళ్ళు మనకు సంపద పెంపొందించే దిశలో పంటలు ఉండాలి అని అక్కడిని మొదటి ప్రణాళిక దాని ద్వారానే తయారైంది మన వ్యవసాయం మొదటి ప్రణాళికలో ఉన్న నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దానిపైన కేంద్రీకృతం చేశారు అట్లానే సరే ప్రణాళికలు అన్నీ ముందుకొచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదొక ఒక బ్రేకింగ్ బ్రేక్ టర్నింగ్ పాయింట్ ఒక దారి అక్కడి నుంచి ఒక దిశ మారిపోయింది అది మీ అందరికీ తెలుసు ప్రపంచీకరణ నేపథ్యంలో మన ప్రధానమంత్రి నరసింహారావు గారు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన విధానం తీసుకున్నారు అందులో ఏమైందంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూనే మన సంపదను పెంచే దిశలో వ్యవసాయ రంగాన్ని ఒక కుదేలు చేసే ప్రయత్నం జరిగింది ఎందుకు అంతర్జాతీయ విపణిలో వ్యవసాయ ఉత్పత్తులకు అసలు విలువ లేదు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా సంక్రమించే మన ఆర్థిక ఆదాయం ఏదైతుందో ఉందో మన వ్యవస్థని పూర్తిగా పటిష్టం చేయడానికి సరిపోదు వెల్ఫేర్ అంటే మన సంక్షేమం ఆ దృష్టిలో అందరికీ రావాలంటే మొట్టమొదటగా మన జీడిపి మన దేశ జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచుకోవాలి అయితే వ్యవసాయం యొక్క దామాష ఏదైతే ఉందో అది తగ్గించుకుని వేరే రకాలుగా అంటే అప్పుడే మనకు పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ ఎల్పిజి ఏదైతే ప్రవేశపెట్టారో సరళీకరణ ప్రైవేటీకరణ తర్వాత ప్రపంచీకరణ ఈ రకమైన విధానం తీసుకొచ్చారో అప్పుడు ఏమైందంటే మనకు తెలియకుండానే అసలు వ్యవసాయానికి పెద్ద పీట కాదు కదా అసలు ఇవ్వాల్సిన పీట కూడా ఇవ్వకుండా తయారు అవ్వడం అనేది అది మొట్టమొదటి అదొక మార్పును మనం గమనించాలి దాని ద్వారా ఏమైంది వ్యవసాయ భూములన్నిటిని వ్యవసాయానికి కాకుండా వేరే రకంగా మార్చుకొని దాని అవసరమైతే రియల్ ఎస్టేట్గా మార్చుకొని మనం ఏదైతే ఇప్పుడు మల్లారెడ్డి గారు చాలా స్పష్టంగా చేశారు చెప్పారు అది మన నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వరి గోధుమలు పప్పు దినుసుల తర్వాత అది అప్పుడు మనకు మనం ఒక స్వయం సమృద్ధి దిశలోకి వచ్చిన కాలంలో ఆ స్వయం సమృద్ధి నుంచి మళ్ళీ మనం దిగుమతి చేసుకునే పరిస్థితులు సృష్టించడం జరిగింది ఆ కాలంలో ఆ సంధికాలంలో ఇంకా అప్పటి నుంచి వ్యవసాయానికి ఒక మన దేశ దేశ జాతీయోత్పత్తిలో ఆల్మోస్ట్ మనకు నలభై యాభై శాతం సంపద దానికి కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి నుండి ఇప్పుడు మనం హార్డ్లీ ఒక పదిహేడు శాతం పద్దెనిమిది శాతం మాత్రమే ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి నుంచి వస్తుంది ఈ పరిస్థితి రావడం వల్ల ఏమైంది ఎవరైతే యువత ఉన్నారో మనకు వెన్నెముక అనుకుంటున్నాము మన జాతీయ వ్యవస్థకు వెన్నెముక అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు యువత అని ఆ యువత వ్యవసాయ రంగం వైపు వాళ్ళ దృష్టిని మానేసి వేరే రంగాల వైపు వాళ్ళకు అసలు ఉద్యోగాలు దొరికినా దొరకకపోయినా పారిశ్రామిక సర్వీసు సేవల రంగం వైపు దృష్టి పెట్టి ఈ ఐటీ అంటే సమాచార విప్లవం వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ రంగం వైపు వెళ్దామా లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకో అంటే ఒక జాతీయ దృక్పథం మొత్తంగా మారిపోయింది ఒకటి ఏంటి అంటే మనం విశ్లేషించాల్సింది వ్యవసాయ రంగానికి సరైన దా ప్రాముఖ్యతను ఎట్లా తీసుకురావాలి సంప్రాప్తించేలాగా తీసుకురావాలి అదొకటి అది జాతీయ సమగ్ర విధానంలో ఇప్పుడు అవును వ్యవసాయం అటువైపు కేంద్రము ఇటు రాష్ట్రము రెండు కూడా కాంకరెంట్ లిస్టులో ఉన్నాయి అది అయితే రాష్ట్ర మెయిన్ అయితే ఏంటి కేంద్రం ఒక పెద్దన లాగా రాష్ట్రాలకు వ్యవసాయ దృక్పథంలో వ్యవసాయ విధానంలో ఏ రాష్ట్రం ఏ విధానం చేసుకునివ్వండి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన విధానాన్ని రూపొందించుకొనివ్వండి అక్కడ మమత అక్క ఉంది దీవి దీది మమత ఆమె వాళ్ళకు కావలసిన మమతాను ఏదైతే చేయించుకోనివ్వండి ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళ బీహార్ కావాల్సిన రూపొందించుకున్నప్పుడు దానికే ఒక సవర్థం అంటే ఏమిటి అంటే ఆర్థిక విధానాల రూపకల్పనలో రాజకీయ ప్రమేయము రాజకీయాల ద్వారా కేంద్రము రాష్ట్రాల పైన ఒక రకమైన నియంత్రణ సాధించుకునే దిశలో జరగడం వల్ల మన యొక్క విధానాలు సమగ్రంగా ఒక దిశలో అభివృద్ధి ప్రధానంలో ముందుకు సాగే విషయం లేదు ఇదొకటి జరుగుతుంటే మధ్యలో మన దేశీయ పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయాల్లోకి రావటము అది కాకుండా అంతర్జాతీయ ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థ వాళ్ళు గ్యాట్స్ అని పెట్టారు ఒకటి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడింగ్ సర్వీసెస్ అనేది అక్కడ మనకు ఎంట్రీ పాయింట్ వచ్చింది ఆ గ్యాట్స్ ద్వారా ప్రపంచ దేశాల్లోని ముఖ్యమైన అమెరికా తర్వాత వేరే దేశాలు కూడా మన వ్యవసాయ రంగంలోకి చొచ్చుకోవడం జరిగింది ఒక స్పష్టమైన రహస్యాన్ని మీకు ముందు చెప్తాను ఈ రహస్యం చాలా మందికి తెలుసు తెలిసినా తెలియనట్టుగా కళ్ళు ఉన్నారు ఆ రహస్యం ఏంటంటే మన దేశంలో ప్రపంచంలో లేని ఒక బయోడైవర్సిటీ జీవ వైద్యత అనేది ఉంది మనకు మనకున్న స్పీషీస్ మనకున్న వ్యవసాయ మొక్కలు కానివ్వండి ఔషధ మొక్కలు కానివ్వండి లేదా రకరకాలైన మొక్కలు కానివ్వండి అవన్నీ మనకున్నత సంపద ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉంది ఈ బయోడైవర్సిటీ అనేది జర్మ్ ప్లాజమ్ అని ఇంకోటి అంటారు అవన్నీ ఇప్పుడు మనం ప్రపంచం వాళ్ళకి అంత తెరిచి వాళ్ళ ముందు పెట్టేసాం ఇప్పుడు ఏమైంది మన పెత్తనాన్ని మనమే ముందు మనం కొట్టేసుకుని మన మీద ఆధిపత్యని మనం పెంచుకొని మన ఎత్తు మీద పెట్టుకున్నాం ఇప్పుడు జరుగుతున్నది అది ఏమైంది మనకు స్వయం సమృద్ధి సాధించిన దిశకు పోయి మనం వాళ్ళ మీద ఆధారపడే దిశకు వచ్చాం అంటే మన వ్యవసాయానికి ఎట్లా చేసుకోవాలనే పరిస్థితి పోయి ఎట్లా చేయాలి సార్ జై చేతులు కట్టుకుని నిలుచునే పరిస్థితి తెచ్చుకున్నాం ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల దాన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితి లేదంటారు లేదండి ఎందుకంటే ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలు ఏ పరిస్థితుల్లో వచ్చాయి మనం ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలు ఏ పరిస్థితుల్లో వచ్చాయంటే ఒకవేపు అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని మనము దాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో లేము ఈ రోజు కొంత ఒక రకమైన అనుకోని ఊహాజనితమైన సమతౌల్యము ఊహాజనితమైన సామరస్యము చేకూరుందంటే నేను మాట్లాడితే మీకు విచిత్రంగా అనిపించవచ్చు భగవంతుడే మనకు క్రియేట్ చేశాడేమో కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దారిలోకి వచ్చి అమ్మో భారతదేశమే గొప్పది వ్యవసాయం మీ దగ్గరే బాగా ఉంది మీరు ఉత్పత్తి చేయాలి అంటే అప్పుడు మోదీ గారు అవును మన వ్యవసాయం అద్భుతంగా ఉంది ఇన్ని రోజులు ఏం చేశారండి నలభై ఏళ్ళు మన దేశంలో వ్యవసాయాన్ని మర్చిపోయింది మీరు కాదు మేము మర్చిపోలేదండి ఆర్థిక శాస్త్రవేత్తలు మర్చిపోలేదు మేము ప్రతిసారి మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడు పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పారు గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చింది హరిత విప్లవం అది ఎవరు తెచ్చారు మనదా హరిత విప్లవం మన దేశంలో జనించిందా మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మనీలలో ఒక ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క సబ్సిడీ అది ప్రపంచ బ్యాంకు యొక్క అనుయాయ సంస్థలైన రకరకాల సంస్థలు ఈ విప్లవం ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆ ఒక కొత్త వంగడాలను పంపించడం ద్వారా హై ఈల్డింగ్ వెరైటీ అని మొదలుపెట్టి అది తీసుకొచ్చారు ఆబ్వియస్లీ మరి ఆ గ్రీన్ ఆ హరిత విప్ల నుంచి వచ్చిన ఫలాలన్నీ దేశంలో మొత్తం ఎందుకు అందుతాయండి ఎట్లా అందుతాయండి మనకు ఎందుకంటే అదొక ప్రత్యేకమైన పథకం ద్వారా హర్యానాలో పంజాబ్లో మాత్రమే వచ్చి అక్కడ కూడా కొన్ని పరిమితమైన మాటకు వస్తే దాంతో ఏమైంది వ్యవసాయోత్పత్తి పెరిగిన మాట వాస్తవం కానీ అసమానతలు కూడా చాలా ఒక స్పష్టంగా పెరిగిపోయాయి అంటే ఏవైతే హర్యానా పంజాబు ఆ రీజన్లు ఉన్నాయో అవి వ్యవసాయంలో అద్భుతం సాగిస్తే సరే తర్వాత పెద్దలు చెప్పినట్టుగా మన స్టేట్లో కూడా అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాలు కొంతవరకు కృష్ణా జిల్లా మేబీ కొన్ని పార్ట్స్ ఆఫ్ గుంటూరు అవి పెరిగాయండి తెలంగాణలో మన సన్నాలే తింటున్నామండి ఇప్పుడు కొత్త వచ్చింది కాదు చంద్రశేఖరరావు గారు చెప్తున్న సన్నాలు వదిలేయండి అనేది కాదు మనం ఎప్పుడు సన్నాలు దొడ్డులు ఇవే తిన్నాం మేము తెలంగాణలో నేను తెలంగాణ ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి మాకు వరంగల్లో తెలుసు మొక్క దొరికిందంటే మాకు పండగ ఎందుకంటే అదొక స్టేపుల్ ఫుడ్ ఇక్కడ అంటే ఏంటి మనకు సంపద సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అసమానాలతోని ప్రాంతీయ విభేదాలు కూడా వచ్చే విధంగా చదవడం వల్ల ఈరోజు మనం ఈ గొంతుకలు పెంచుకుని ఉద్యమాలు చేసి చివరికి ప్రాంతీయ విభేదాలు ప్రాంతాలు యొక్క విడిదిపోవడానికి కూడా కారణం కావడానికి అదే కదా కారణము ఇక్కడ ఉత్ప ఇక్కడ అభివృద్ధి జరగకుండా ఇంకొక అదే ఇప్పుడు ఒడిస్సాలో కూడా అదే జరుగుతుంది సరే కొన్ని కొన్నిసార్లు కొన్ని చోట్ల ఏంటంటే చాలా ఏమంటారు ఒక డిప్లొమాటిక్ గా ఒక దౌత్యపరంగా అందరినీ సంతృప్తిపరుస్తూ చాలా శాంతి పరుస్తూ అది రాజకీయంగా జరుగుపోతే బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నికరమైన ఒక నిఖార్సైన లాభాలు ఫలాలు అందరికీ అందవో అప్పుడు తప్పకుండా తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది అయితే సరే ఇప్పుడు ఇది చర్చ మనది వ్యవసాయం వేరేది కాదనుకోండి ప్రజాస్వామ్యం కూడా హుళక్కి అనేది మొత్తం ప్రపంచం అంతా గమనిస్తోంది అమెరికా ఎన్నికల్లో ద్వారా ఇప్పుడు ఓహో అమెరికన్ ప్రజాస్వామ్యం అంటే ఓహో మహా గొప్ప అని ఎవరైతే కలలు కన్నారు అమెరికా అంటే భజనలు చేశారు అందరూ కూడా ఇప్పుడు చేతులు కట్టుకుని అవునండి చాలా ఇది ఏదో మాకు అర్థం కాకుండా ఉంది మాట్లాడే పరిస్థితికి వచ్చారు సరే అది పక్కకు వదిలేద్దాం వ్యవసాయానికి వస్తే ఈరోజు మన వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందండి ఏ రెండవ స్థానం అండి మొదటి స్థానం వాడు చైనా ఈ చైనా వాడు పర్ ఎకర్ ప్రొడక్టివిటీ లేదా పర్ హెక్టేర్ ప్రొడక్టివిటీ అనేది వాడు ఎనభై ఐదు క్వింటాల్స్ తీసుకొస్తే మనము ముప్పై ఆరు ముప్పై రెండు ఇదా సెకండ్ ఫస్ట్ ఎయిటీ సిక్స్ ఉంటే సెకండ్ ముప్పై ఆరు ముప్పై అట్లా ఉంటుందా ఇంత వచ్చిందండి ఎందుకొచ్చింది మనం ఏం చేసినామంటే వ్యవసాయం పైన ఎట్లాంటి దృష్టి అయితే సారించాలో అది చేయకుండా ఎట్లాంటి ఎంఫసిస్ అయితే ఇవ్వాలో అది ఇవ్వకుండా ఒక వ్యవసాయ విధానం స్పష్టమైన దిశలో నడిపించలేకపోవడమే ప్రతి చోట కూడా మనకు ఈ డిస్రప్షన్స్ ఈ బ్రేక్లో వచ్చాయండి మనకు మొదటి పంచవర్ష ప్రాధికలో వ్యవసాయానికి పెట్టుబడి అది అద్భుతంగా మనం అప్పుడు నెహ్రూ గారు కాలం వరకు కొంతవరకు మనం సమతౌల్యాన్ని పాటించే ప్రయత్నం చేశాం కానీ సడన్ గా మనకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సంపదలు సాధించి ప్రపంచంలోనే మనం ఒక గొప్ప మహా అదేంటి మేరా భారత్ మహాన్ చేసేద్దాం అనుకున్న క్రమంలో వీళ్ళు ఏం చేశారండి వ్యవసాయాన్ని తీసి తుంగలోహదూర్ శాస్త్రి శాస్త్రి గారు ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటారు వ్యవసాయకి అగ్రతాంబూలం ఇచ్చారు ఆ రోజు ఆయన తీసుకున్న చర్యలు వ్యవసాయ ఉపయోగపడలేదు అంటారు శివప్రసాద్ గారు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన తీసుకున్నారు గనుకనే ఈ రోజు మీరు నేను చర్చించుకుంటున్నాం కానీ ఆయన ఇచ్చానండి ఆయన తాష్కెంట్లో అటు వెళ్ళిపోయాడు వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు అంతే తర్వాత అసలు లాల్ బహదూర్ శాస్త్రి పేరు చేసుకున్న వాళ్ళు ఎవరండి ఆ విధానాలు చెప్పండి సో ఖచ్చితంగా ఇండియాతో డిస్కస్ చేద్దాం సార్ మల్లారెడ్డి గారు సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేయబోతున్నారు ఇందాక చెప్పండి ఒకటి ఇప్పుడు మన ఉత్పత్తులు తినడానికి ఇంకొక కారణం కూడా ఏమిటంటే మనం తొంభై ఒకటి నుంచి రీసెర్చ్ బంధు పెట్టాము మన పరిశోధనల వ్యవసాయ పరిశోధనలన్నీ బయట నుంచి ఇప్పుడు బీటీ విత్తనం వచ్చింది మహేష్ అంటే వాడు తెచ్చాడు కార్గిలు డూ పాయింట్ వాళ్ళు తెస్తున్నారు అందువల్ల ఏమిటంటే మన వ్యవసాయానికి పెట్టుబడులు కానీ పరిశోధనలు కానీ మార్కెటింగ్ సౌకర్యం కానీ ఇవన్నీ దెబ్బతినడం చేత ఏమిటంటే ఈరోజు వ్యవసాయం దెబ్బతినాయి ఇక రెండవ చట్టం వాళ్ళు తెచ్చింది ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ కామర్స్ ఇది రైతు ఎక్క కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకొని పంటలు పండించాలని రైతుకు రక్షణ ఏమిటి మార్కెట్ రైతు తను పండించినటువంటి పంటను మార్కెట్కు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితే అమ్మి పెట్టేవాడు సెక్రటరీ లేదా అక్కడ ఉన్నటువంటి అట్టిదారులు వాళ్ళ మిడిల్ మ్యాన్స్ వాళ్ళు మిడిల్ మ్యాన్గా ఉండి వాళ్ళు అమ్మి పెడుతూ ఉంటారు అక్కడ ఏదైనా అన్యాయం జరిగిందంటే సెక్రటరీకి చెప్తాము ధర నిర్ణయించేవారు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయిస్తుంది ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థను పక్కకు పెట్టేశారు ఈ బిల్లులో ఈ రైతు స్వేచ్ఛ కల్పించాం మొన్న ఒక మేధావి అంటున్నాడు రైతులకు స్వేచ్ఛ కల్పించాము ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అని రైతు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ అమ్ముకోగలడు తను పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా ఇంకో యాభై శాతం రావాలని కోరుకుంటాడు కానీ తను పెట్టినటువంటి పెట్టుబడి కూడా రానటువంటి స్థితిలో ఈరోజు వ్యాపారస్తులందరూ ఏకమై వాళ్ళందరూ కూడా ఒక ధర నిర్ణయించి ఆ ధరకాయలకి అయితే అమ్ము లేకపోతే లేదు అని చెప్పినటువంటి స్థితి కొనసాగుతున్న స్థితిలో ఇప్పుడు మార్కెట్లు కనుక తీసేస్తే ఉన్న రక్షణ కాస్త ఎగిరిపోతుందనే భయం ఇప్పుడు గొడవ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంఎస్పి నిర్ణయిస్తానని చెప్పి చెప్తుంది కానీ చట్టంలో రాలే చట్టంలో మేము ఎంఎస్పి పర్మనెంట్గా ఉంచుతాము ప్రకృతి వైపరీత్యా కనుక వస్తే ఈ నష్టాన్ని కార్పొరేట్ సంస్థలు ఇస్తాయి లేకపోతే మేము ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తాము లేకపోతే వడ్డీతో సహా రుణాలు ఇస్తాం అని చెప్పి చట్టంలో ఏమీ లేదు ఒకటే ఏమిటంటే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనుగోలు చేసేవాడిని ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు అనేటటువంటి మేక ఒక పులిని మనం స్వేచ్ఛగా వదిలితే మేక బతుకుతుంది ఏమిటి అందుకోసం ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు ఒక వెయ్యి పదిహేను వందలు ఉన్నాయి చెన్నై పెద్ద ఎన్ని కలిపి సుమారుగా ఏమిటంటే ఒక వంద మంది పెద్ద గుత్తా సంస్థలు ఉన్నాయి ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల మీరు చెప్పిన పులిల్ని తన్నే మేకలు వస్తాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు మారరు ఎందుకంటే రైతులలో ఇప్పటికి వాళ్ళు బయటికి వెళ్లి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వరంగల్ నుంచి మేము నాకు పురుగు తీసుకెళ్లి మెరపకాయాలి అమ్మాం నా వారం రోజులు అక్కడ ఉండి అమ్మాల్సి వచ్చింది ఇక మేము నాగపూర్కి పోకముందే ఇక్క వ్యాపారులు అక్కడికి ఫోన్ చేసి మీకు అవసరమైతే మేము పంపిస్తాం మీరు ధర పెంచాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేశారు మాకు లాభం రాలేదు బాంబేకి తీసుకెళ్లాం లారీలో ఒక పది పదిహేను మందిని కలిసి బాంబేకి పోతే కూడా అక్కడ కూడా నష్టమే వచ్చింది ఇప్పటికీ మన బొప్పాయి కానీ ఆరెంజ్ కానీ ఇవన్నీ కూడా నాగపూర్ నుంచి బా ఢిల్లీకి పోతాయి ఇక్కడ మనం మూడు రూపాయలు ఐదు రూపాయలకు అమ్ముతూ ఉంటాం నాగ్పూర్లో ముప్పై రూపాయలు ఉంటుంది ఢిల్లీలో యాభై రూపాయలు వంద ఉంటుంది అందువల్ల ఏమిటంటే ప్రొడ్యూసర్ ఉత్పత్తి చేసేటటువంటి రైతు వాళ్ళు నిర్ణయించుకున్న ధర నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు మీరు రైతు వేదికలు మీరే ధర నిర్ణయించుకోండి అని మేము ఇప్పుడు ఇరవై ఐదు వందల రూపాయలు సన్నధాన్యానికి ధర నిర్ణయిస్తాం ఈ కోరిటోడు రమ్మనండి రైతు వేదికల దగ్గరికి ఎవరు రాడు అసలు వాడు అడిగేది ఏమిటంటే పదహారు వందలు పదిహేడు వందలు అడుగుతున్నాడు అసలు ఒరిజినల్ నిర్ణయించిన తర పద్దెనిమిది వందల ఎనభై ఉన్న వాళ్ళు అడిగేది పదహారు వందలు అడుగుతున్నారు ఐదు రెండు వేల ఐదు వందలు నిర్ణయించుకొని ఆ రైతు వేదికలో బంగ్లాలో కూర్చుంటే వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తారా రైతు వేదికల దగ్గరికి ఈ రకం వ్యాపారులు కాకుండా వినియోగదారులు వచ్చి కొనుగోలు చేయడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి ఒక రైతు పంట ఈ ఒక రైతు పంట పండించేటటువంటి వాడు ప్రాసెస్ చేసి అమ్మడు బియ్యంగా తయారు చేసి అమ్మడు మన దగ్గర అంతా ముడి సరుకే అమ్ముతూ ఉంటాం వేరుశనకాయలు అమ్ముతాం వేరుశెనకాయలు నూనె తీసి నూనెలు అమ్మేటటువంటి పరిస్థితి లేదు వినియోగదారుడు కన్జ్యూమ్ అయ్యే వినియోగానికి ఉపయోగపడేటటువంటి స్థితిలో కొనుగోలు చేస్తాడు అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే కాబట్టి అనివార్యంగా ప్రాసెసింగ్ యూనిట్స్ మధ్యలో ఉంటాయి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్కు సరఫరా చేసేవాడు ఒక మధ్యదాలని వాడు ఉంటాడు అసలు సంస్కరణలను బాగా సపోర్ట్ చేసినటువంటి గులా అశోక్ గులాటి ఆయన చెప్పింది ఏంటంటే మూడు లక్షల కోట్లు ఏటా రైతుల నుండి ఈ ధర నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారని నిర్ణయించిన ధరలు కొనుగోలు చేయకపోవడం వల్ల మూడు లక్షల కోట్లు నష్టపోతున్నారని సంస్కరణలను సపోర్ట్ చేసిన వ్యక్తే సంస్కరణలను విమర్శించాడు అందువల్ల ఏమిటంటే ఈరోజు డబ్బుకున్న లక్షణం ఏమిటంటే ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతుంది ఇవాళ రిలయన్స్ వాడు ఈ యాభై ఆరు బిలియన్ డాలర్లు ఉన్నటువంటి వాడు ఇవాళ టమాటాల వ్యాపారం చేస్తున్నాడు ఐటీసీ వాడి దగ్గర ఒక వంద రకాల ఉత్పత్తులు చేస్తాడు వాడు బెనకాయల వ్యాపారం చేస్తున్నాడు అందుకోసం ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ ఇట్లాంటి పనులన్నీ కూడా వ్యవసాయ రంగంలోకి దూర దూరడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కూడా దిగుమతులు చేసుకుంటున్నారు ఇది ఒకటి ఇక రెండవ పార్శ్వం కూడా చూస్తే ఏమిటంటే మన ఉత్పత్తులు తగ్గించి మనము భూములను బీళ్లుగా పెట్టి ఇప్పుడు ఇంతకుముందే మనోహర్రావు గారు చెప్పారు మన సాగు భూమి తగ్గుతూ ఉంది నలభై మూడు కోట్ల నుంచి ఇప్పుడు తొమ్మిది కోట్ల ఎకరాలు తగ్గింది ఇప్పుడు ముప్పై రెండు కోట్ల ఎకరాలే సాగు చేస్తున్నాం ఈ ముప్పై రెండు కోట్ల ఎకరాలు ఒక దిక్కు సాగు చేస్తుంటే రెండవ వైపున జనాభా వన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరుగుతూ ఉంది అది నూట ముప్పై కోట్లకు పెరిగింది కాబట్టి భూమి తగ్గుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉంది వాళ్ళకు తగిన ఆహారం కావాలి అంటే ఉత్పాదకత పెరగాలి పర్ పర్ హెక్టార్కు వచ్చేటటువంటి ఉత్పాదకత పెరగాలి ఉత్పత్తి పెరగాలి అని చెప్పండి మనం అంతా ఇరవై ఐదు ముప్పై క్వింటాళ్ళు పండిస్తుంటే బయట వాళ్ళు ఎనభై ఐదు తొంభై క్వింటాలు పండిస్తున్నారు ఈవెన్ చైనాలో కానీ అమెరికాలో కానీ అక్కడ రష్యాలో కానీ ఎక్కడ కాని మనంత అధ్వానమైనటువంటి ఉత్పత్తి అక్కడ లేదు ఎప్పటి ఇది ఒక్కటే సార్ అంత ఆలోచిస్తే ఇదే మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ప్రాచీన సంస్కృతి పరంగా అద్భుతమైన వ్యవసాయ టెక్నాలజీ అనేది ఉంది కానీ ఉత్పత్తుల పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఎందుకు అంత తక్కువనేసి ఉత్పత్తిని కావాలని తగ్గించారు నేను ఒక ఉదాహరణ చెప్తాను పంచదార ఉత్పత్తి మూడు వందల అరవై లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేసి రెండు వందల అరవై లక్షల టన్నులు వాడుకొని వంద లక్షల టన్నులు ఎగుమతి చేసాం దాన్ని ఈ రోజు మన ఉత్పత్తి రెండు వందల అరవై లక్షల టన్నులకే వచ్చింది అంటే మనం వినియోగం రెండు వందల డెబ్బై లక్షల టన్నులు అంటే పది లక్షల టన్నులు మనకు డెఫిసిట్ ఉంటే ఇంకో ఇరవై లక్షల టన్నులు కలిపి ముప్పై లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకని ఆ ఈ చక్కెర బాగా ఉత్పత్తి చేసేటటువంటి బ్రెజిల్ కానీ ఈ దేశాలన్నీ కూడా ఏమిటంటే మనం మన ఉత్పత్తిని దెబ్బతీసి వాళ్ళ ఉత్పత్తులను మన దగ్గరికి జంపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు నిజానికి చక్కెర ఉత్పత్తిని కనుక విపరీతంగా పెంచి ఇప్పుడు మనం ఐదు శాతం మొలా ఉత్పత్తి చేస్తున్నాం అదే యాభై ఆరు డెబ్బై అరవై శాతం కనుక మొలాసిస్ ఉత్పత్తి చేస్తే ఆల్కహాల్ తయారవుతుంది బయోడీజిల్ తయారవుతుంది మనం పెట్రోలియం దిగుమతులు చేసుకోవడం తగ్గిపోతుంది ఈ పంచదార మన మన తెలంగాణలోనే లక్ష ఎకరాల నుంచి యాభై వేల ఎకరాలకు తగ్గాం అంటే భారతదేశంలో కూడా ఐదు కోట్ల ఎకరాల నుంచి రెండున్నర కోట్ల ఎకరాలకు పంచదార తగ్గింది అలాగే ఏమిటంటే మన ఆహార ధాన్యాలు ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉన్నాయి ఒకప్పుడు డెబ్బై గ్రాములు మనం తలసరి వాడాం ఇప్పుడు పదిహేను పదహారు గ్రాములు వాడుతున్నాం తలసరి పప్పు అందువల్ల ఏమిటంటే పప్పులు ఎక్కడ మనకన్నా చాలా చిన్న దేశం బర్మా మయన్మార్ అక్కడి నుంచి దిగుమతి అదే కాదు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం నుంచి మన మోడీ గారు ఏటా రెండు కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటామని మొజాబిక్ నుంచి ఒక ఒప్పందం చేసుకోవడం ఇందాక మీరు చెప్పిన పాయింట్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నవేలో వేళ ఒకటిన పడింది ఈ ఏదైతే చెరకు అనేది ఉందో దాన్ని గనక కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఇంకా పెంచగలిగితే మీరు అన్నట్టు షుగర్ ప్రొడ్యూస్ చేయవచ్చు రైతులకు లాభం అసలు షుగర్ ను ప్రొడ్యూస్ చేసి అమ్మి చక్క చెరుకును మనం ఫ్యాక్టరీకి తీసుకెళ్తే వాడు కొనడం మన చెరుకు ఫ్యాక్టరీలు ఏం చేస్తున్నాయి అంటే బయట నుంచి ముడి షు ముడి చక్కెరను దిగుమతి చేసుకొని ముడి చక్కెరను రిఫైన్ చేస్తే వచ్చేటటువంటి దాంతో ఆల్కహాలు తయారు చేస్తున్నారు వాళ్ళకు లాభాలు వస్తున్నాయి మనం మనం పంచదార మన చెరు చెరుకును కొనలే అందువల్ల ఏమిటంటే చెరుకుని ఎప్పుడైతే వాళ్ళు కొనలేదు ఇంకా దేనికి పనికిరాదు కాబట్టి ఆ విస్తీర్ణాన్ని తగ్గించేశారు ఏంటంటుంది అండి సార్ నూతన వ్యవసాయ చట్టంలో భాగంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నదానంలో ఏదైతే ఉందో ఈ వాణిజ్య బిల్ అన్నదానంలో ఎవరైతే మీరు అంటున్న కార్పొరేట్స్ మిగతా ఎవరైనా సరే ప్రైవేటు వాళ్ళు రైతులతో ఒప్పందాలు చేసుకుని ఎక్కువ మొత్తంలో చెరకును పండించి దాని ద్వారా ఎక్కువ మొత్తంలో పందరగను ప్రొడ్యూస్ చేయగలిగితే ఎక్కువ మొత్తంలో మలస్సు అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఈ మలస్సు ద్వారా ఆల్కహాల్ కావచ్చు మిగతా విధంగా ప్రొడ్యూస్ చేయవచ్చు కదా దానివల్ల దేశానికి మంచిది రైతులకి మంచిదే కదా ఒక్క విషయం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ లాభం కొరకు మాత్రమే పనిచేసే సంస్థలు అవి ప్రజాసేవ చేసే దృక్పథం వాటికి లేదు సర్వీస్ మోటివ్ అసలు లేదు వాటికి ప్రాఫిట్ మోటివే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమిటంటే ఇక్కడికన్నా బయట నుంచి పంచదార తక్కువకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొనాలి ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు అక్కడ బ్రెజిల్ నుంచి పంచదార చాలా తక్కువ రేటుకు వస్తుంది వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా మనదానిలో సగానికి తక్కువ ఉంటుంది అందుకోసం అక్కడి నుంచి వచ్చినప్పుడు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు మనకు పంచదార వస్తుంది కాబట్టి డ్యూటీ లైక్ ఇప్పుడు ఒక ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న కాకము మనం యాభై లక్షల టన్నుల మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటున్నాం మనకి ఇంపోర్ట్ డ్యూటీ యాభై శాతం వేయాలి కానీ మనం ప్రధాని గారు ఏం చేశారంటే దాన్ని పదిహేను శాతానికి తగ్గించాడు అంటే ముప్పై ఐదు శాతం ఇచ్చాడు అంటే ఇప్పుడు పదిహేను శాతం ఎప్పుడైతే తగ్గించాడో ఇప్పుడు మక్కజొన్నలు దిగుమతి అవుతున్నాయి ఇక్కడ మక్కజొన్నలు ఎవడు కొనే దిక్కు లేకుండా పోయింది ఇవాళ ఇక్కడ మక్కజొన్నలు పదిహేడు వందల ఎనభై రూపాయలు ఎంఎస్పి ఉంటే మార్కెట్లో పదకొండు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలుగా అమ్ముతూ ఉన్నారు అందుకోసమే మన ముఖ్యమంత్రి అన్నాడు కదా ఇప్పుడు నేను మొక్కజొన్నలు పదిహేడు వందలు వీటికి కనుక్కుంటే నాకు ఎనిమిది వందల కోట్లు నష్టం వస్తుంది అని చెప్పి మనకు తెలంగాణకు బీహార్ నుంచి మొక్కజొన్నలు వస్తున్నాయి వాటిని ఆపొచ్చు కదా ఎందుకంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తికి ధర రావాలి అని చెప్పంటే దిగుమతుల మీద పెట్టాలి కదా అది ఇందులో లేదు తర్వాత మూడవ చట్టం కనుక మనం చూస్తే డిస్కస్ మీరు అంటూ ఉన్నారు ఈ రైతు వేదికల ద్వారా కావచ్చు మార్కెటింగ్ సదుపాయాలు రైతులే కల్పించుకొని ఆ రకంగా వస్తువులు కనుక అమ్ముకునేట్టయితే వారికి ఎక్కువ లాభం అనేది వస్తుంది మా చట్టంలో మేము చెప్పింది ఇదని ప్రధానమంత్రి కావచ్చు మిగతా అంతా చెప్తూ ఉన్నారు మీరేమంటారు దానికి ఒక్కటి శివప్రసాద్ గారు ఇప్పుడు మన ఎవరైతే ఈ మార్కెట్ సిద్ధాంతకర్తలు ఉన్నారో మనకు వాళ్ళు వచ్చిందంతా ఇంగ్లాండు అమెరికా నుంచే వాళ్ళని క్లాసికల్ ఎకానమిస్ట్ అంటారు వాళ్ళు మొత్తం ప్రతిపాదించిన సిద్ధాంతాలే అవన్నీ మొత్తం ప్రపంచం అంతా గైడింగ్ ప్రిన్సిపల్స్ లాగా పనిచేస్తున్నాయి వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ అనే మార్కెట్ అనేది ఒక వైల్డ్ బీస్ట్ అంటే ఒక అడవి జంతువు అక్కడ ఆపరేట్ అయ్యేది యానిమల్ స్పిరిట్స్ అంటే అక్కడ దయా దాక్షిణ్యము మానవత్వము అవేమీ ఉండవండి అంటే ఏమిటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒకసారి మార్కెట్ అనేది మీరు పెట్టి స్వేచ్ఛ వాణిజ్యం అనేది మీరు తీసుకొచ్చి నియంత్రణ అంటే చాలా తప్పు అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు మీరు మార్కెట్లో ధరలు రైతులు వాళ్ళ వేదికల్లో నిర్ణయించుకోవచ్చు అనేది అది దానికి విరుద్ధం అండి వైరుధ్యం ఇట్స్ అ కాంట్రడిక్షన్ ఇట్స్ ఎ ఫండమెంటల్ కాంట్రడిక్షన్ ఎందుకు రైతులు కాదు కదా దేవుడు కూడా టాపలేడు మార్కెట్కు ఒక్కసారి పెట్టిన తర్వాత రైతులు ఇట్లా నోట్లు తెచ్చుకుని నిర్దాక్ష ఏమనాలి నిస్సహాయంగా చూడాల్సిందే అంటే నిర్ణయించే అధికారం రైతులకే ఉండదండి మార్కెట్ నిర్ణయిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీకు మార్కెట్ లో ఇంపోర్ట్ చేసుకుంటే ఏడు వందలకు ఆరు వందలకు వస్తుంటే మీకు పదిహేడు వందలు ఇచ్చేందుకు తీసుకోవాలండి వాడు ఏమి పిచ్చోడా నేనున్నానండి నేను వదిలేయండి నాకు చాలా మానవత్వం ఉంది నిజానికి నేను ఒక ఒకళ్ళు బాధపడితే నేను కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను డొనేషన్ ఇస్తాను కానీ నేను ఇప్పుడు ఒక షర్టు కొనుక్కున్నాను వెళ్ళానండి నా షర్టు ధర మార్కెట్లో నూరు నూట యాభై రూపాయలు కానీ చేనేత కార్మికులు అంటే నాకు ప్రేమ వాడు ఐదు వందల రూపాయలకు అమ్ముతాడండి ఇదే షర్టు నాకేం పిచ్చా అది ఐదు వందలు చేసి కొనుక్కోవడానికి నాకు ప్రేమే బాబు నేను పని చేస్తాను ఇది నూట యాభై పెట్టి కొనుక్కుంటాను నీకు వంద రూపాయలు ఇదిగో నా తరఫున నీకు సహాయం అవునా కాదా సో నేను సహాయం చేస్తున్నాను నా అందుకని మార్కెట్ లాజిక్ అనేది మరి ఎట్లా మర్చిపోయారో పెద్దరు ఇటు మన రాష్ట్రంలో కానివ్వండి లేదా అటు కేంద్రంలో కానివ్వండి మార్కెట్ లాజిక్ని డిఫై చేసే తెలివి ఇంకా రాలేదు ఎవరికి రాదు ఇట్స్ లైక్ యు నో ఇనెవిటబుల్ అనమాట అందుకని నేను చెప్పేది ఏంటి అంటే మన వి మన విధానాన్నే స్పష్టంగా నిర్దేశించుకొని నిర్ణయించుకొని స్పష్టమైన అవగాహనతోని ఉందనుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే మనం అన్నీ కూడా రైతులను వాళ్ళ చేతుల్లో ఆ మద్దతు ధర కాదు కదా రెండు ఒకప్పుడు ఏమనుకున్నావు ఫలానా సంవత్సరానికి రైతులకు ఐదు రెట్లు ఆదాయాన్ని పెంచుతామని ఒకళ్ళు అన్నారు ఇంకొకళ్ళు ఏమన్నారు వాళ్ళ చేతుల్లో బంగారం పండిస్తారు ఇంకేముండదన్నారు అట్లాంటిది మళ్ళీ వాళ్ళే లేదు లేదు ఇది మాకు అవుతుంది మాకు మొత్తం బడ్జెట్ అంతా పోతుంది అని మాట్లాడుతారు ఎందుకంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎందుకు వచ్చిందంటే అది ఆయన స్పష్టంగా చెప్పారు ఎందుకంటే మార్కెట్ ఫోర్సెస్ లో రైతులు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్లకు కనీస నష్టాన్ని కొంతవరకైనా వాళ్ళు పూడ్చుకునే పద్ధతిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధించే పద్ధతిలో కనీస మద్దతు ధర ఇస్తే కనీసం ఇవాళ సూసైడ్ చేసుకోకుండా కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తాడు ఇప్పుడు చావాలా పోనీ వచ్చే సంవత్సరం చావాలా ఏదో కనీసం అన్న ఒక సంవత్సరం అయితే జీవితం పెరిగింది కదా అది కనీసం మద్దతు ధర ఏది మరి సరైన విధానం మీరు అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగారు అన్న అడిగారు ఇది జవాబు సరైన విధానం ఏంటి అంటే గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కావలసిన పెట్టుబడిని పెట్టడం లేదండి నేను మొత్తం నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ చూపిస్తాను నీకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఏ డేటా అంటే ఆ డేటా తీసి చూపిస్తాను ఇప్పుడు ఇది మనం ప్రజల కోసం చేసే చర్చ కాబట్టి సాంకేతిక గణాంకాల జరిగిపోవట్లేదు మనకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక ముందు వస్తేనే ఎందుకంటే వ్యవసాయ రంగం ఎట్లాంటిదండి కేవలం వ్యవసాయదారుడు మాత్రమే తన డబ్బులు ఎక్కడో తీసుకొచ్చుకొని తన ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉంటుంది దాని ఎక్కడో తనఖా పెట్టుకుని కుదువ పెట్టుకుని ఆ డబ్బులు తీసుకుని అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి అందుకనే కదా మన కేసీఆర్ గారు మీకు ప్రతి ఎకరాకు ఇన్ని అప్పు ఇస్తాము మీకు రైతు సహాయం రైతు బంధు ఇవన్నీ ఆ పెట్టింది అందుకే కదా అయితే ఇది కేవలం ఒక కంటి తుడుపు చర్యలు మాత్రమే ఇవి ఇవి శాశ్వత చర్యలు కావు శాశ్వత చర్య ఏంటిరా అంటే ప్రభుత్వం అది కేంద్రమైనా కానివ్వండి ఇటు రాష్ట్రమైనా కానివ్వండి స్పష్టమైన రైతు భాగస్వామి కావాలి అంటే మన బ్యాంక్ రంగ వ్యవస్థ ద్వారా కానివ్వండి వేరే ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కానివ్వండి వాళ్లకు స్పష్టమైన నికర సహాయం జరిగేది ఎలాగా అంటే రుణ సదుపాయం ఈ రోజు రుణ సదుపాయం రైతులకు టోటల్ గా మూలాల్లోనే వేళ్ల వేళ్లలోనే మనం దరికి పడేస్తామండి అంటే ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం అయితే రైతులకు రుణాలు అందిస్తూ ఉన్నాము అది కూడా చెప్తాను వాళ్ళు చేసే రుణాలు ఎట్లా ఉన్నాయంటే ఆ రుణం తీసుకుని మళ్ళీ వచ్చే మళ్ళీ రుణం తీసుకుని ఈ రుణం తీర్చుకునే పరిస్థితులు వస్తుంది అది కాదండి రుణం అంటే ఒక అప్పు అప్పు చేస్తూ చేసుకోవడానికి కాదు రుణం అంటే అతని యొక్క వ్యవసాయ ఉత్పత్తిని అధిక బాగా పెంపొందించుకుని దాని ద్వారా వచ్చే నికర లాభాన్ని దిగులు రూపంలో తన గనక చేయగలిగితే అంటే వచ్చే సంవత్సరం చేసే పెట్టుబడి ఏదైతుందో తనకు తానే సంపాదించుకోగలిగి తన కుటుంబానికి కావాల్సిన అవసరాలు కూడా తీర్చుకోగలిగి ముందుకు పోగలిగితే ఇట్స్ ఎ సస్టైన్ డెవలప్మెంట్ అంటారు లేదా డిపెండెంట్ డెవలప్మెంట్ అంటారు సో ఏ మోడల్ కావాలి మనకు అంటే ఒకళ్ళ పైన ఆధారపడి అర్హులు దాచి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తాడా ఇచ్చినప్పుడల్లా అయ్యా మీరు మహానుభావులు మీకే మా ఓటు అనే పరిస్థితి కావాలా ఆ ప్రజాస్వామ్యం కావాలా మనకు లేదా అయ్యా మీరు ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి చేపలు పట్టే వాడికి చేపలు చేతికి ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పండి వాడే పట్టుకుని వాడు తింటాడు అది మనకు కావాల్సింది అంటే ఉపాధి సౌకర్యం అంటే లేదా వ్యవసాయం రైతులకు వాళ్ళకు కావాల్సిన అంటే వాళ్ళు రైతులు దాని స్పష్టంగా వాళ్ళ యొక్క వ్యవసాయ విధానాలను తర్వాత పెద్దలు ఒక స్పష్టమైన విషయం చెప్పారు అసలు మనకు టెక్నాలజీ అనేది మన రైతులకు ఉన్న టెక్నాలజీని అంతా మొత్తం దాన్ని దాన్ని నామరూపం లేకుండా పక్కకు పడేస్తారు దానికి కారణం ఏంటి అసలు మనకు అర్థం కాలే అసలు టెక్నాలజీ మనకు కొన్ని స్పష్టమైన మన దేశంలో కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి జుమ్ కల్టివేషన్ ఒకటి ఉంది కొండల్లో కల్టివేషన్ చేసే పద్ధతి ఒకటి ఉంది ఈ రోజు కొండలని పగిలిపోయి అవి రిజార్ట్స్గా మారిపోయాయి అంటే డబ్బున్న వాళ్ళు వెళ్లి అక్కడ అద్భుతంగా హైట్ లో ఉండి అద్భుతంగా వాళ్ళ సౌకర్యాలు హాలిడే స్పెండ్ చేసుకోవడానికి మనం మార్చుకున్నాం అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ప్రొడక్టివ్ ఏదైతే ఉత్పాదక ఉందో ఆ ఉత్పాదకలంతా మనం కన్వర్ట్ చేశాం వ్యవసాయాన్ని రియల్ ఎస్టేట్ మార్చాం కొండలన్నిటిని రిజార్ట్స్ గా మార్చాం బీచులన్నిటిని కలిపి వాటిని ఇప్పుడు కేవలం టూరిస్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంతర్జాతీయ యాత్రికుల సందర్శన కేంద్రాలుగా మార్చాం మరి దాంట్లో ఎంత వస్తుంది దీంట్లో ఎంత వస్తుందంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఆర్థశాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సలహాదారులు వాళ్ళ లెక్కల ప్రకారంగా వాళ్ళు ఏం చూపిస్తారంటే ఇది చాలా ఎక్కువ వస్తుందని మరి మా లెక్కలు కూడా చూసేవాడు ఉండాలి కదా వాళ్ళు ఇచ్చిన డేటానే కదా మేము చూపించే లెక్కలు కూడా మేము కూడా క్యాల్కులేషన్స్ నేర్చుకున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా మాకు కూడా గుర్తు గుర్తింపు ఉంది కదా మేము మా మా పేపర్ తీసుకెళ్లి మేము ఎక్కడో మన మిచిగన్ యూనివర్సిటీలో పెడితే వాళ్ళు వన్ ఇండియన్ కామర్స్ కామ్ యా అని చెప్తారు మరి మీరు ఎందుకు పట్టించుకోరండి ఇప్పుడు అక్కడి నుంచి మీరు దిగువతి చేసుకున్నారు కదా మళ్ళీ ఇకానమిస్ అందరినీ వాళ్ళు మీకు సలహాదారులుగా ఉన్నారు కదా వాళ్ళు చాలా మంది మీకు చెప్పారు ఇది మన దగ్గర వ్యవసాయంలో మిగులు శ్రమ అనేది చాలా ఉంది అంటే ఒక్క ఒక్క ఎకరంలో ఒక ఇద్దరు ముగ్గురు పనిచేసి ఉత్పత్తి చేయాల్సినంత ఉత్పాదకత వచ్చేంత దాన్ని ఆ కమతంలో పది మంది కూడా పనిచేసుకుంటూ చేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళు ఎంతనైతే ఉత్పాదకత సంపాదించుకోవాలని చేయలేకపోతున్నారు మరి వాళ్ళకది అంటే ఏంటి వాళ్ళు అన్ఎంప్లాయిడే వాళ్ళకు ఉద్యోగాలు లేవు పాపం ఏ అంటే ఏం చేస్తున్నారు పాపం మా మా భూమి మా మాతృభూమి మా మేము పుట్టిన గడ్డ మా ఊరు వదిలి వెళ్లి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అట్లానే ఉన్నారు అయితే ఏమైంది ఈ రోజు మనకు వ్యవసాయ కాంట్రిబ్యూషన్ ఏదైతే పదిహేడు పద్దెనిమిది శాతం ఉంది కానీ అదే దామాషలో అదే నిష్పత్తిలో మనకు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు తగ్గలేదండి పాపులేషన్ జనాభా ఏదైతే ఉందో అది ఇంకా అక్కడే ఎక్కువ ఉంది అంటే ఏమన్నట్టు స్టిల్ వీ హ్యావ్ అన్ఎంప్లాయ్ లేదా డిస్గైజ్డ్ ఏది మనకు కనపడని అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడే ఉంది అది ఎవరో చెప్పలేదండి ఈ మోదీ గారికి జాతీయ ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడున్న ఆయన కాదు ఆయన సంజయ్ ఓకే అరవింద్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు మీరు అది వ్యవసాయాన్ని మళ్ళీ మీరు గాడిలో పడేయండి అని ఆయనే చెప్పాడు ఆయన పంపించారు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఆయన అమెరికాలో ఏదో యూనివర్సిటీ నుంచి వచ్చాడు అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రొఫెసర్గా పనిచేసుకుంటున్నాడు అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు అడిగారు మరి లాల్ బహదూర్ శాస్త్రి విషయంలో ఎవరి విషయమైనా కూడా మనం ఒక నిక్కచ్చిగా ఒక విధాన రూపం విధానాన్ని రూపకల్పన చేసుకున్నప్పుడు దాన్ని ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసుకుని దశల వారీగా దాన్ని అమలు పరిచి దాని అంతంగా చూసి దాని ఫలితం రాకపోతే ఇప్పుడు ఏమవుతుందండి జర్మ్ ప్లాజం ఏదైతుందో ఇట్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మనకు కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రూపీస్ కాదు రావాల్సిన ఆదాయాన్ని అప్పడంగా సరిపోయినప్పుడు అంటారు నువ్వులు నీళ్ళలో కలిపి దానం చేస్తారు అట్లా చేస్తున్నాం మనం మనం మన సంపదను తిలాదకాలుగా పంచి పెడుతున్నాం ప్రపంచానికి అది అది మరి ఉన్నప్పుడు ఎట్లా మనం విజయవంతం సత్ఫలితాలు సాధిస్తాం చెప్పండి సార్ మూడో పాయింట్ చెప్పండి మూడో పాయింట్ ఏంటంటే ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ ఇదేమిటంటే రైతు ఒక బిజినెస్ మ్యాన్తో ఒక ప్రవేట్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ ధర ప్రకారం ఆ పంట పండించి అమ్మాలి అని చెప్పాను ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు అప్స్ డౌన్స్ ఉంటాయి ఇందులో ఇప్పుడు ఈ మూడు చట్టాలకు కూడా ఏమిటంటే రూల్స్ చేయడం రాష్ట్రాల మీద పెట్టారు మెయిన్ బేరే యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది రూల్స్ మీరు చేయమన్నారు ఏ రాష్ట్రం రూల్స్ చేయలే రూల్స్ చేస్తే ఇంకా అవే ఎంత డేంజర్గా ఉంటే అర్థం కాదు కానీ ఇందులో ఎంఎస్పి ఎంఎస్పి అని అంటున్నారు అసలు మేము అడిగేది ఎంఎస్పి కాదు రెమ్యూరేటివ్ ప్రైస్ గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద యాభై శాతం కలిపి ఇవ్వాలని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద మినిమం యాభై శాతం కలిపి ఇప్పుడు మన వాటికి ఎందుకొని రైతులు ధర నిర్ణయించుకొని అమ్ముకోలేకపోతున్నారంటే వీళ్ళు వినియోగదారుడు వినియోగించే దశలోకి వీళ్ళు తీసుకెళ్లడం లే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద ఎస్టేట్ ఉందనుకోండి అగ్రికల్చర్ వాడు గోధుమలు పండిస్తాడు గోధుమలు పిండి చేస్తాడు పిండిని రొట్టెలు చేస్తాడు రొట్టెలు చేసి రొట్టెలు మార్కెట్లో అమ్ముకుంటాడు వాడికి వాల్యూ అడిషన్ కూడా వచ్చేస్తుంది అదనపు లాభం కూడా వస్తుంది ఇక్కడ మీరు ఏ రైతును చూడండి పది ఎకరాలు ఇరవై ఎకరాలను ఏ రైతును చూసినా తన ముడి సరుకునే అమ్ముతాడు కాబట్టి వీడు ధర నిర్ణయించుకునేటటువంటి హక్కు లేదు ఎవడైతే ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అమ్ముతాడో వాడు ధర నిర్ణయిస్తాడు వాళ్ళు నిర్ణయించేటటువంటి లాభాలు రావాలి అని చెప్పంటే ఈ మన మన దగ్గర మా దగ్గర ఉత్పత్తి తక్కువ కొనాలి కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయించుకున్న ధర విషయం కనుక చూస్తే ఒకవేళ కనుక మార్కెట్లో ధర పెరిగింది అనుకోండి పెరిగిన ధర ఇవ్వడు ఈ తను నిర్ణయించుకున్న తక్కువ ధర కాడికి ఉంటాడు అయితే ఒకవేళ తను నిర్ణయించుకున్న తక్కువ ధర కాడికి కొనడం కాకుండా తను నిర్ణయించుకున్న ధరకు మార్కెట్లో తగ్గింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాడంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అంటే నాణ్యతా ప్రమాణాలలో డిఫెక్ట్ ఉంది నేను ఇంత రేటు పెట్టను అప్పుడు ఒప్పుకున్నాను ఆ ఒప్పుకున్నట్టు మీరు నాణ్యతా ప్రమాణాలను మెయింటైన్ చేయడం లేదని చెప్పని ధరంతకు వచ్చేస్తాడు ఇప్పుడు మన ఇక్కడ చార్మినార్ చౌరస్తాలో మన సిరెట్ కంపెనీ ఉంది వీడు ఏం చేశాడు జహీరాబాద్లో ఒక నా నాలుగు ఒక నలభై వేల నలభై ఎకరాలను దొండకాయలు పండించడానికి తీసుకున్నాడు కేజీకి ఎనిమిది రూపాయలు మాట్లాడుకున్నాడు ఒక వంద దొండకాయ ఎనభై గ్రాములు ఉండాలనేది వాడి నిర్ణయించుకున్నాడు కానీ తర్వాత ఏమిటంటే ఈ దొండకాయలు మార్కెట్లోకి పోయిన తర్వాత వాటి ధర ఈ ఆరు రూపాయలు ఐదు రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఈ కొనుడు ఎలా తప్పించుకోవాలని చెప్పాను కంపెనీ వాడు ఏం చేశాడంటే ఈ ఎనభై గ్రాములు ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటాను ఎనభైకి ఒకటి కూన తీసుకొని ఒక గ్రాము తక్కువన తీసుకొని అంటే అట్లా తీస్తే ట్వంటీ పర్సెంటే తేలుతున్నాయి ఎందుకంటే వ్యవసాయంలో ఈ మనం నిర్ణయించుకున్నటువంటి విధంగా పండదు ఈ రకంగా అనేసి దానికి సంబంధించి యాక్టివ్ చెప్పలే ఎవరు చెప్పాడు కలెక్టర్ చెప్పండి లేకపోతే వీళ్ళు చెప్పండి అంత పెద్ద కార్పొరేట్ దగ్గర ఈ కలెక్టర్ చేతులు కొట్టుకుని పడతారు మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ దగ్గరికి మేము అందరం కూర్చున్నాం కమిషనర్ కూడా కూర్చున్నాడు ఇతర మ్యాన్సాంటో కంపెనీ ఆఫీసర్ వచ్చాడు రాగానే వీళ్ళు పడరు నేనన్నా ఎందుకు సార్ కూర్చొని విషయం చేయవచ్చు కదా అంటే అంత భయం భక్తులు ఉన్నాయన్నమాట ఇప్పుడు మ్యాన్సాంటో కానీ డూ పాయింట్ కార్గిలు సింజంటా ఈ కంపెనీల వాళ్ళు వస్తే చాలు అసలు మన వ్యవసాయ శాఖ మొత్తం లేచిల్ల పడుతుంది అందుకోసం ఏంటంటే అంత భయం అది గౌరవించకూడదని కాదు భయ భయభక్తులు అందువల్ల ఏమిటంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో వీళ్ళు తక్కువ కొనుగోలు చేసి ఎక్కువ కమ్మీ లాభాలు సంపాదించే ప్రయత్నంలో ఉన్నప్పుడు రైతులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల జరిగే నష్టం ఏమిటి ఒకవేళ ధరలు పెరిగితే వీడు పెంచడు ధరలు తగ్గితే తక్కువ కొనకుండా ఎట్లా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తాడు ఇది గత అనుభవంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం సార్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక చట్టం చేసినప్పుడు దానికి రెండు సైడ్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తాం సో కన్క్లూజన్ వస్తున్నాం కాబట్టి పాజిటివ్ మనం డిస్కస్ ఒక విషయం ఏంటంటే మనము పాజిటివ్ నెగిటివ్ రెండు చూసినప్పుడు ఏమిటంటే కనీసం సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటే భరించవచ్చు వాస్తవానికి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉండాలి కానీ మూడు మూడు ఇంటికి ఏంటంటే రైతుకు ఇప్పుడు ఈవెన్ అమెరికాలోనే బ్లూ బాక్స్ గ్రీన్ బాక్స్ అంబర్ బాక్స్ అని పెట్టి రక్షణ కల్పించారు అమెరికా లాంటి దేశంలో అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ టర్కీలో కానీ వాళ్ళందరూ వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించారు వాళ్ళే ప్రకృతి వైపరీత్యాల పరిహారం ప్రీమియం వాళ్ళే కడతారు వాళ్ళే ధర నిర్ణయిస్తారు నిర్ణయించిన ధర రాకపోతే డెఫిసిట్ అమౌంట్ ఇస్తున్నారు అన్ని దేశాలలో ఇప్పుడు వెయ్యి రూపాయలు నిర్ణయించాలండి క్వింటాల్కు అక్కడ ఎనిమిది వందల అమ్మిది మార్కెట్లో రెండు వందల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది మార్కెట్ కమిటీ ఇచ్చేస్తుంది అంటే ఇట్లా రక్షణ కల్పించినటువంటి పరిస్థితులు ఉంటే ఒక్క భారతదేశంలోనే రైతులు స్వేచ్ఛగా వదిలిపెట్టామని చెప్పంటే మాకు స్వేచ్ఛగా అది కావాల్సిందే రక్షణ కావాలి మేము ఫ్రీడమ్ కోరుకోవడం లే మేము రక్షణ కోరుకుంటున్నాం మాకేమిటంటే ఒకవేళ కనుక మా మా దగ్గర కొనుగోలు చేసేవాడు లేదా మాతో మాకు ఉపకరణాలు సరఫరా చేసేవాడు మోసం చేస్తే వాన్ని పట్టుకోవడానికి వాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉండాలి కానీ మేము ఈ స్వేచ్ఛ ఇస్తున్నాం ఏదో స్వేచ్ఛ కనుక ఇస్తే ఎక్కడైనా అమ్ముకోవచ్చు మేము వెళ్ళి ఆగ్రాలోనో లేకపోతే నాగ్పూర్లోనో మేము అమ్ముకోలేం ఇక్కడనే అమ్ముకుంటాం అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి అనేది కూడా మాకు తెలియదు ఏ దేశంలో ఉత్పత్తి ఎక్కువ ఉంది ఏ దేశంలో తక్కువ ఉంది అనేటటువంటి సమాచారం అంతా గవర్నమెంట్ సేకరించి గవర్నమెంట్ ప్రోత్సహించారు గవర్నమెంట్ కాకపోతే ఏదైనా ప్రైవేట్ వాడు చేస్తాడు ప్రైవేట్ వాడు కొనుగోలు చేస్తే వాడు తక్కువ నిర్ణయించిన దానికి ఈరోజు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం అండగా ఉండటానికి మొత్తం డేటా సేకరించి ఏ దేశం అమ్ముకుంటే బాగుంటుంది ఏ దేశంలో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ వాల్యూ ఉంది అంటే ఇవన్నీ చెప్తూనే ఉన్నారు ఆ వేళ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి రైతు సంఘం నాయకులే కలిసి ఒక సంఘం లాగా ఏర్పడి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా దానికోసమే ఎఫ్పిఓలు పెట్టారు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఇవి పదివేలు పెడతామన్నారు ఒక వెయ్యి పెట్టారు ఇప్పటికి ఇప్పుడు మన మన నాబార్డు దానికి బాసుగా పనిచేస్తుంది అవి వెనుక చూస్తే పదిహేను మంది ఇరవై మంది కూర్చొని ఏమిటంటే వాళ్ళు ప్రాసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు వాళ్ళకు వాళ్ళు ఏమిటంటే ఇవి కొనుగోలు చేయడం మార్కెటింగ్ చేయడం వరకే పరిమితంగా ఉన్నారు అంటే మన దగ్గర ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ మొట్టమొదటి నుంచి కూడా పెద్ద లేవు కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్లకు లాభాలు వస్తాయి తప్ప ముడి సరుకును యూనిట్లకు సరఫరా చేసే వాళ్ళ దగ్గర రావు అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మనం ప్రైమరీ దశలో ఉన్నాం ఇప్పుడు మండల స్థాయిలో లేదా తాలూకా స్థాయిలో నువ్వు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి అవి అద్దె పద్ధతి మీద రైతులు తీసుకొచ్చి ఇస్తే వాటిని వాళ్ళు ప్రాసెస్ చేసి కనుక ఇచ్చేటట్టుంటే ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉన్నాయండి క్వింటాలు కందులు తీసుకెళ్తే ఎనభై కిలోల పప్పు వస్తుంది వాళ్ళు ఎనభై కిలోల పప్పు ఇస్తే నేను ఎనభై కిలోలను కిలోకు వంద రూపాయలు చొప్పున అమ్ముకుంటాను కానీ నాకు ప్రాసెసింగ్ యూనిట్ లేదు కాబట్టి కందులే నేను ఐదు వేల రూపాయలకు అమ్మేస్తున్నాను అందువల్ల ఏమిటంటే ప్రాసెసింగ్ అనేది పెరగకుండా అది రైతులకు అందుబాటులోకి రాకుండా ఇప్పుడు ఎఫ్పిఓలు పెట్టినా ఏమి పెట్టినా ప్రాసెసింగ్ యూనిట్స్ రాకుండా అడిషనల్ వాల్యూ రాదు ఓకే సార్ పైగా దీనికి మధ్యలో ఏమిటంటే ఈ దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ధరకు కొనుగోలు చేసి కార్పొరేట్ సంస్థలకు లాభాలు కలిగించేటటువంటి కే ప్రగతిలో ఉన్నారు ఇప్పుడు ఆ ప్రగతిని మనం అడ్డుకోవడం అనేది అంత తేలికైన పని కాదు అందుకోసం ఇంతకుముందు గవర్నమెంట్ ఏ రక్షణలు అయితే ఉందో ఆ రక్షణలే కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తాం సో మీరు కన్క్లూడ్ చేయండి సార్ ఈ బిల్స్ వల్ల నిజంగా ఒకవేళ రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు సామాన్య వినియోగదారులకు కావచ్చు ఏదన్నా లాభించే అంశాలు ఉంటే ఏంటి నిజానికి కొన్ని లాభించే అవకాశం ఉందండి కానీ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇట్లాంటి చట్టాలు లేదా ఇట్లాంటి అమెండ్మెంట్స్ ఇవన్నీ మనం ప్రతిపాదిస్తున్నామో దాంతో పాటే లొసుగులు కూడా ఉంటున్నాయి అయితే ఆ లొసుగులు ఎట్లా డిస్కస్ అంటే ఎవరికైతే ఉద్దేశం ఉద్దేశం చేస్తున్నారో అట్లా కాకుండా వా వాటి వ్యతిరేకంగా దిశలో పోతున్నాయి ఒక ఉదాహరణ చెప్తాను నిజానికి ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో ఇప్పుడు మొన్న ఆర్థిక మంత్రి నిర్మలా గారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిపాదనలో చాలా స్పష్టంగా చెప్పారు రైతులకు తక్షణం కావాల్సింది ఏంటంటే ఒక రకమైన గిడ్డంగులు ఏది మార్కెట్ యార్డ్స్ అందులో కూడా కోల్డ్ స్టోరేజ్ అనేది మనకు చాలా తక్కువగా ఉంది సో ఈ శీతల అనేది మనం స్పష్టంగా వాటిని పెంపొందించుకోవాలి అని మీరు గనక కేవలం మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళ కాలమే తీసుకుందాం మొదటి పీరియడ్ రెండవ పీరియడ్ ఈ కాలంలో తీసుకుంటే కూడా శీతల కేంద్రాల యొక్క పెంపుదల ఎంత జరిగిందండి ఉన్న శీతల కేంద్రాల కంటే జస్ట్ ఒక ఎలెవెన్ పర్సెంట్ మాత్రం ఇంక్రీజ్ అయిందండి ఎందుకంటే వీటి మీద నా స్టూడెంట్ స్టడీ ఓకే ఇది కోల్డ్ స్టోరేజ్ మీద సరే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది తర్వాత ఈనామని ఒకటి ప్రతిపాదించాలండి ఏది ఎలక్ట్రానిక్ గా వీళ్ళు అగ్రికల్చర్ మార్కెటింగ్ చేసుకుని వాళ్ళు అమ్ముకోవచ్చు అని అంటే రైతు ఎవరి దగ్గర పోయే పని లేదు మీ మొబైల్ తీసుకుని ఇట్లా కొట్టేసుకుంటే మీరు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే టైప్ లో చెప్పారు ఆ ఈనామనేది తొంభై శాతం రైతులకు తెలియదు అండి మోడీ అన్నాడు అని ఆయనే ఒప్పుకున్నాడు కదా ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు కదా ఇది ఈనామనేది ఇప్పుడు జరగట్లేదు అని అది వదిలేయండి సరే ఇప్పుడు మీరు చెప్పిన ఎగుమతి చేసుకోవచ్చు కదా అని నిజమే మీరు ఒక్కసారి రెండు శాంపుల్స్ తీసుకుందాం మనం ఒకటి నేను ఏం చెప్తానంటే ఫ్రాన్స్ ఇంకొకటి జర్మనీ ఇవి రెండు ఇక్కడ మనకు అమెరికా యుఎస్ఏ ఇప్పుడు యుఎస్ఏలో ఏంటి అంటే మీరు ప్రతిరోజు మనం చూస్తున్నాము దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై లక్షల మంది మన భారతీయులు ఉన్నారు అక్కడ అయితే వాళ్ళు తప్ప మన వస్తువులు ఇంకా వేరే వాళ్ళు కొనేవాళ్ళు లేరు దానికి కారణం ఏమిటి అంటే వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం వాళ్ళు ఆ దేశంలో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు గ్రీస్ బ్రెజిల్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాలో కూడా కొన్ని కంట్రీస్ మరి మన భారతదేశం ఏదైతే ఉత్పత్తి చేస్తారో చైనావి కూడా వ్యవసాయ ఉత్పత్తులు పోతున్నాయండి అక్కడికి కానీ మన వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు పోవట్లేదు మన వ్యవసాయ ఉత్పత్తులు ఎంతవరకు పోతున్నాయంటే మన భారతీయులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పప్పులు కావాలి అంత పెంచుకుంటారు కాబట్టి అంతవరకే పోతుంది మరి ఎందుకు జరగట్లేదు ఖచ్చితంగా వీటి మీద పాలకులు ఆలోచించాలి సార్ ఈ రోజు మన చర్చలు కూడా చాలా అంశాలు డిస్కస్ చేశాము ఏవైతే మనం డిస్కస్ చేసిన అంశాలు ఉన్నాయో శ్రోతలకి కొంతవరకు సందేహాలు నివృత్తి చేసని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరొక చర్చలో మరలా కలుసుకుందాం మరొక రైతు సంఘం నాయకులతో అదేవిధంగా ఆర్థిక విశ్లేషకులతో ఇది నేటి ప్రత్యేక చర్చ కార్యక్రమం నమస్కారం